శుభోదయం పిల్లలు. నిన్నటి వరకు కూడా మూడు పేరాలు నేర్చుకున్నారు కదా, ఆ మూడు పేరాలకు సంబంధించి ఈరోజు మనం జంట పదాలు, ఏకవచనము, బహువచనము కూడా నేర్చుకున్న తర్వాత మిగిలిన పేరాల్లోకి వెళ్ళాం. చూడండి, జంట పదాలు మొదటి పేరాలోని అంటే గేమ్లో మొదటి దానిలో మనం జంట పదాలు గడగడ చకచక నేర్చుకున్నాం కదా, మరికొన్ని అలాంటి పదాలను ఇస్తాను చూడండి. ఒకటి ఏంటమ్మా జంట పదాలు గడగడ ఏం చెప్పారు, దివి ఉరిమింది. గడగడ దివి ఉరిమింది. మళ్ళీ మన పాటలో చకచక దిశ మెరిసింది. చకచక మెరిసింది. ఇంకా నీరు జలజల పారింది. జలజల ఫామ్ పాకే విధానం ఏంటమ్మా, జలజల పాకింది. ఇంకా బిరబిర ఉరికింది. బిరబిర ఉరికింది. చిటపట పెల పెల విరిగింది. తల తల మెరిసింది. అలానే చలిగాడుపు రివ రివ విసిరింది. చూడండిమ్మా, గడగడ ఉరిమింది, చకచక మెరిసింది, జల జల పారింది, బిర బిర ఉరికింది, పెళ పెళ విరిగింది, తల తల మెరిసింది, రివ రివ విసిరింది. ఇలా మరికొన్ని జంట పదాలతోటి మీరు రాయండి. రెండవది వచనాలు అంటే సింగిల్ ప్లూరల్స్ అంటారు కదమ్మా ఇంగ్లీష్లో. ఏకవచనము, బహువచనము. ఏక అంటే ఒకటి, బహు అంటే రెండు అంతకన్నా ఎక్కువగా వాడేటప్పుడు దాన్ని బహు అంటాము, బహువచనము. ఉదాహరణకి ఇక్కడ మన పాఠం పేరేంటమ్మా, వర్షాలు బహువచనం. ఏకదాటిగా విడవకుండా ప్రతిరోజు వర్షం పడుతూ ఉంటే ఈ ఏడాది బాగా వర్షాలు కురిశాయి అంటాం. అవునా, వర్షాలు. ఈ వచనానికి ఏకవచనము, బహువచనం కూడా పేరు పెట్టుకుందాం. ఏకవచనం, బహువచనం. ఏకవచనం, బహువచనం, వర్షాలు. అలానే చేను అంటే చెప్పాను కదమ్మా, పొలాలు. చేను. ముత్యాలు. నాలుగు కొమ్ములు. గట్లు. అలానే పువ్వులు.
కత్తులు బాణం బాణాలు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి అమ్మా, వర్షం అర్షాకి సున్నా వర్షం, ముత్యం త్యాకి సున్నా త్యం, తర్వాత బాణం అణాకి సున్నా అణం బాణం. ఇక్కడ ఏకవచనంలో వర్షం అనే పదం ఉంది కదా, ఈ పదంలో చివరి అక్షరం సున్నాతో వచ్చింది. ఎప్పుడైతే ఏకవచనంలో చివరి అక్షరం సున్నాతో వస్తుందో అది బహువచనంలోకి వచ్చేసరికి ఆ సున్నాతో కూడుకున్న అక్షరానికి దీర్ఘం వస్తుంది అన్నమాట. రాకి దీర్ఘం ఇస్తే రాకి చతుర్షాలు వర్షాలు, అలానే త్యం త్యాలు అణం నాలు. గమనించారా, ఏకవచనంలో చివరి అక్షరానికి సున్నా ఉంటే ఆ అక్షరము బహువచనంలో దీర్ఘంగా మారుతుంది అన్నమాట. అలానే ఇంకొక తేడా ఏంటంటే ఇక్కడ కత్తి, ఇక్కడ చివరి అక్షరం సున్నాతో వచ్చినప్పుడు ఆ అక్షరానికి దీర్ఘం ఎలా అయితే వస్తుందో మొదటి మోడల్లో. రెండవ మోడల్ ఏంటంటే కత్తి తాకి గుడి ఉంది, కత్తి కత్తి తాకి గుడి తి గుడి వచ్చింది కదా, తి తో కత్తి కత్తులు. అలానే చూడండి కాకి కాకి ఉంది, కాకి గుడిస్తే చాలామంది వచనం ఏకవచనం కాకి చెప్పమంటే చాలామంది ఆ ప్రతిదానికి లూవే కదా యాడ్ చేసేయాలని కాకి బహువచనం చెప్పమంటే కాకిలు అంటారు, కాకిలు కాదు కాకులు. ఇంకొక ఇది ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఆ చివరి అక్షరానికి గుడి వస్తే మీరు దానికి కొమ్ము వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలన్నమాట కాకులు. అలానే కవి 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 వాళ్ళు గుడిస్తే వి కవి బహువచనం చెప్పమంటే కవిలు కాదు కవులు 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 కవులు. అలాగే అడవి ఏకవచనం బహువచనం చెప్పంటే అడవిలు అంటారు, అడవిలు కాదు బహువచనం అంటే లూ చేర్చి రాసేటమే కాదు. ఇక్కడ చిన్న చిన్న మార్పులు గమనించుకోవాలి. చూడండి అడవి ఈ అక్షరానికి ఏమొచ్చింది చివరి అక్షరానికి వాకి గుడి వచ్చింది వి, అప్పుడు ఏం రాయాలి మీరు అడవులు అంటే గుడి బదులు కొమ్మ వస్తుంది అనమాట, ఇకారానికి ఉకారం వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోండి, అర్థమైందమ్మా. అలానే ప్రతి బహువచనం చివర కూడా ఏకవచనం చివర సున్నాతో కూడుకున్న అక్షరం బహువచనంలో అక్షరానికి దీర్ఘం వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. మిగిలినవి మామూలు. ఇక్కడ డిఫరెంట్గా ఉండేది అంటే ఇది ఎప్పుడు కొంచెం అంత వాడుకలో లేని ఏకవచనం బహువచనం చేను చేదు అని కొత్త పదం అన్నమాట. ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా కొమ్ము అలాగే పువ్వు ఇలాంటివి యాజ్గా రాసేసి లూ చేర్చాలి. అంతేగాని ప్రతిదానికి సున్నాతో వచ్చిన ఇదొక ఎగ్జాంపుల్ అయితే ఇంకొకటి బాణం ఏకవచనం అయితే బాణంలు అని రాయకూడదు, బాణంలు కాదు బాణాలు. నేను ఏం చెప్పాను ఏకవచనంలో సున్నాతో వచ్చిన చివరి అక్షరం బహువచనంలో దీర్ఘంగా మారుతుంది, చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. చూడండి వర్షం వర్షాలు చేను చేను అంటే ఏంటి చెప్పానమ్మా పొలం చేను పొలాలు ముత్యం ముత్యాలు కొమ్ము కొమ్ములు గట్టు గట్లు పువ్వు పువ్వులు కత్తి కత్తులు బాణం బాణాలు. అర్థమైందమ్మా, ఏకవచనం బహువచనం ఇవి ప్రాక్టీస్ చేయండి. అలానే జంట పదాలు మొదటి స్టాండర్డ్కి సంబంధించి గడగడ చకచక రివరిగా వచ్చే మిగిలినవన్నీ నేను నాలుగైదు ఇవ్వడం జరిగింది. మీరు కూడా కొంచెం ఆలోచించి ఇలాంటి మరికొన్ని పదాలు రాసి చూపించాను.
నిన్నటి వరకు కూడా త్రీ స్టాండర్డ్స్ అయ్యాయి కదా, గేయంలో మూడు పాదాలు అయ్యాయి, ఇప్పుడు నాలుగో ఉంది చెప్తాను చూడండి. ఫోర్త్ వన్ మద వృషభక్కులు కొమ్ములు రుమ్ముచు గట్టిని జిమ్ముచు రంకె వేయగా. మద వృషభములు కొమ్ముల గ్రుమ్ముచు మట్టిని జిమ్ముచు రంకె వేయగా. మట్టిని జిమ్ముచు రంకె వేయగా ముదిత మయూరము పెంచము విప్పి. ముదిత మయూరం ముదిత మయూరము పెంచము విప్పి ముద్దుగా నాట్యం సల్పింది. ముద్దుగా నాట్యం కలిపింది. పళ్ళు వచ్చను వచ్చను వర్షాలు మావ సుధారానికి తలబ్రాలు అంటూ రాగేత్తంగా ప్రతి స్టాండర్కి మొదటి స్టాండర్ యాడ్ చేస్తూ పాడాలి. చూడండి, మద వృషభములు కొమ్ముల గ్రుమ్ముచు మట్టిని జిమ్ముచు రంకె వేయగా. ముదిత మయూరము పింఛము విప్పి ముద్దుగా నాట్యము సలిపింది. ఇక్కడ మద వృషభములు అంటే ఇక్కడ వీటికి అర్థం చెప్తాను చూడండి. మద వృషభములు బలమైన ఎడ్లు. ఇక్కడ చూడండమ్మా, బలమైన ఎడ్లు. మదము అంటే బలము, మదం ఎక్కిపోయినా అంటే మదం ఎక్కిన అంటే బలమైన. వృషభము అంటే ఎద్దు, ఎద్దు ఏకవచనము, ఎడ్లు బహువచనం. ఇక్కడ వృషభము ఏకవచనం. వృషభములు అన్నారు చూడండి, వృషభములు అంటే వృషభములు అంటే ఎద్దు ఏకవచనం అయితే వృషభములు బహువచనం అంటే ఎడ్లు అన్నారు, ఎద్దులు అనకూడదు, ఎడ్లు. మద వృషభములు అంటే బలమైన ఎడ్లు. కొమ్ముల కొమ్ముల అంటే ఏంటమ్మా, కొమ్ముల అంటే మీకు ఏకవచనము కొమ్ము అన్నాను, బహువచనం కొమ్ముల అని ఇచ్చాను కదా వచ్చిన ముందు క్లాస్లో. ఇక్కడ మద వృషభములు బలమైన ఎద్దులట, ఈ వర్షం పడిన తర్వాత ఆనందంతో కొమ్ముల గ్రుమ్ముచు, మద వృషభములు కొమ్ముల గ్రుమ్ముచు, ఎద్దులు వాటి యొక్క కొమ్ములతో ఆనందాన్ని వ్యక్తపరుస్తాయన్నమాట, మట్టిని జిమ్ముతాయన్నమాట. కొమ్ములతో గ్రుమ్ముచు అంటే ఏంటమ్మా, కుమ్మడం, ఇలా కుమ్మడం. మద వృషభములు కొమ్ముల గ్రుమ్ముచు అంటే కొమ్ములతో మట్టిని ఇలా కుమ్మేస్తూ ఉంటాయట ఆనందం. కుమ్ముదు మట్టిని జిమ్ముచు మట్టిని, ఎద్దులు తన యొక్క కొమ్ములతో దేన్ని కుమ్ముతారు, మట్టిని జిమ్ముచు. కుమ్ముచు జిమ్ముచు అంటే మట్టిని విరజిమ్ముచు, కుమ్మడం కూడా అనొచ్చు, మట్టిని కుమ్ముతూ లేకపోతే విరజిమ్ముచు, విరజిమ్ముచు మట్టిని జిమ్ముచు. రంకే అంటే అరుపు, రంకే అంటే బండీరా అది కూడా రాయొచ్చు. మనం ఇప్పుడు వాడుక భాష కాబట్టి ఈరా రంకే అని కూడా రాయొచ్చు. అదేవిధంగా రంకే అంటే ఏంటమ్మా, అరుపు. రంకే అంటే ఏంటమ్మా, అరుపు. రంకే రంకెలు వేయగా. ముదిత మయూరము
ఉదిత అంటే ఆడనెమలి ఉదిత మయూరము అంటేటమో ఆడనెమలి అట ఈ ఆనందంతో తన యొక్క పురి విప్పి చక్కగా నాట్యం చేస్తుందని వర్షం కురిసినప్పుడు చాలా సంతోషించే వాటిలో రైతే కాకుండా మనమే కాకుండా కొన్ని జంతువులు పక్షులు కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తాయి. ఇక్కడ బలమైన ఎడ్లు మట్టిని జిమ్ముతూ రంకులు వేస్తూ ఉంటాయి. అలాగే ముదిత మయూరము సంతోషంతో ఉన్నటువంటి స్త్రీ, ముదిత అంటే సంతోషంతో కూడిన ముదిత మయూరము అంటే ముదిత మయూరము ఆడనెమలి, సంతోషంతో కూడినటువంటి ఆడనెమలి. ముదిత మయూరము పించము విప్పి, పించము అంటే మీకు తెలుసు కదా మా కృష్ణుడు ఇలా తలక పెట్టుకుంటాడు కదా పించము, దాన్ని అనమాట దాని యొక్క పురి ఏకలు అనమాట నెమలి యొక్క ఏక పెద్దది ఇలా పురి విప్పి దాంతో చక్కగా నాట్యం చేస్తుంది అనమాట. ముద్దుగా ముద్దుగా అంటే ఏంటమ్మా అందంగా, అసలు నెమలి అంటేనే అందం. చక్కగా దాని యొక్క పురి విప్పి చక్కగా నాట్యం చేస్తుంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూడండి చక్కగా ఇదిగోండి పురి అంటే ఇది నెమలి తన యొక్క పురి విప్పి చక్కగా నాట్యం చేస్తుంది అనమాట ఆనందంతో. ఇదిగో నెమలి పురి అంటే ఇది పించము, పురి అంటే ఏంటమ్మా పించము. సరిపింది కలిపింది అంటే ఏంటమ్మా చేసింది. ఇప్పుడు మనం జంట పదాలు జరజర బిలబిల పెలపెల రివరివ చకచక అనేది ఒక్కొక్క దానికి యాడ్ చేస్తాం కదా, అలాగే కలిపింది అంటే చేసింది అని. ఇప్పుడు మనం నడుస్తున్నాము తర్వాత తింటున్నాం, ఆ మనం అన్నం తింటున్నాము అంటాం. అదే ఆవు పక్షులు జంతువులు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవు ఉందనుకోండి గడ్డి తింటున్నది అనకూడదు, అసలు ఏంటి గడ్డి మేస్తుంది అనాలి. అలాగే మనం అన్నం తింటున్నాము. ఇక్కడ సలిపింది అంటే ఏంటి ముద్దుగా నాట్యం సలిపింది అంటే నెమలి నాట్యం అందంగా చేసింది అనే క్రియాపదాన్ని యాడ్ చేయాలి. చూడండి మద వృషభములు బలమైన ఎడ్లు వాటి యొక్క ఆనందంతో వాటి యొక్క కొమ్ములతో మట్టిని జిమ్ముతూ పెద్ద పెద్ద అరుపులు వేస్తున్నాయి. అలాగే ఆడనెమలి సంతోషంతో తన యొక్క పురి విప్పి నాట్యం చేస్తుంది. మద వృషభములు కొమ్ముల గుమ్ముచు మట్టిని జిమ్ముచు రంకె వేయగా ముదిత మయూరము పించము విప్పి ముద్దుగా నాట్యము సలిపింది. ఇది నాలుగో పేరమ్మ, దానికి సంబంధించి అర్థాలు ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. అలానే మీకు ఇప్పటి వరకు ప్రతి స్టాండర్డ్కి కూడా ప్రతి గేమ్లోని ప్రతి పాదానికి అర్థాలు ఇవ్వడం జరిగింది. ప్రతి గేయ పాదానికి కూడా అర్థాలతో పాటుగా జంట పదాలు వచనాలు కూడా ఇవ్వడం జరిగింది. మరికొన్ని వ్యాకరణంతో అంటే ఖాళీలు గీత గీసిన పదానికి అర్థాలు ఇంకా చాలా ఉన్నాయి, సొంత వాక్యాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా రేపు క్లాసులోని నేర్చుకుందాం.